బాహుబలి ది బిగినింగ్ సినిమా అనేది తెలుగు సినిమా చరిత్రలో దాదాపు అన్ని రికార్డులను తుడిచేసిన ఒక ఎపిక్ మూవీ. అయితే బాహుబలి తొలి రోజు 22+ కోట్ల షేర్ను కలెక్ట్ చేసినప్పటికీ గతంలో సర్దార్ అండ్ జనతా గ్యారేజ్ సినిమాలు దానికి దగ్గరగా వచ్చేశాయి. కానీ బాహుబలి తొలి రోజు కలెక్షన్ల రికార్డులను తుడిచేసింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అనే చెప్పాలి. ఖైదీ నెంబర్ 150 సినిమా అత్యధికంగా తొలి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 23.24 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ షేర్ రికార్డులను బాహుబలి ది కంక్లూజన్ బ్రేక్ చేస్తుందేమో అనుకుంటే అంతకంటే ముందే మరో సినిమా రంగంలోకి దిగి జూలు విదుల్చుతోంది. అదే పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు. ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్లు అవ్వడం, అలాగే భారీ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమానే రేపు ఉదయం ప్రదర్శిస్తూ ఉండడంతో కాటమరాయుడు ఖచ్చితంగా ఖైదీ నెంబర్ 150 రికార్డును తారుమారు చేస్తుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఖైదీ నెంబర్ 150 తొలి రోజున 23.24 కోట్లు షేర్ వసూలు చేస్తే దాని వెనుకనే బాహుబలి 22.4 కోట్లు, సర్దార్ 20.9 కోట్లు, జనతా గ్యారేజ్ 20.4 కోట్లు, శ్రీమంతుడు 14.7 కోట్లు సినిమాలున్నాయి. ఈ లిస్టులో కాటమరాయుడు ఒకటి లేదా రెండవ స్థానాల్లో వచ్చినా కూడా మొత్తంగా సినిమా 85 కోట్ల పైన వసూలు చేస్తేనే పంపిణీదారులు సేఫ్ అవుతారు.